జానపద బ్రహ్మ మధుబాబు గారి మరో అద్భుత సృష్టి చతుర్నేత్రుడు పదవ భాగం. నేను చెప్పినట్టు చేస్తే మీకు నగర ప్రాకారాలని మరమ్మత్తు చేసేందుకు అవసరమైన ధనమే కాకుండా అధికంగా దక్కుతుంది. చక్రవర్తి మీ పాలనను మెచ్చుకొని మీరు సర్వసమర్థుడని చాటిస్తాడు. కేశవ శర్మ పొగరు దిగిపోతుంది. ఆ మాధవుడి భవిష్యత్ సర్వనాశనమైపోతుంది. అతను ఇక మీ దారికి అడ్డు రావటం అనేది జరగదు. అన్నింటికంటే అతి ముఖ్యమైన మాట ఏమిటంటే, నేను చెప్పినట్టు చేస్తే కార్తికేయులు వారి ప్రియురాలు వందనాదేవి ఒంటరిదైపోతుంది. ఆదుకునేందుకు కేశవ శర్మ అసక్తుడైపోవటం వల్ల ఆమె కుమార్తె విరజాదేవిని మీరు తేలికగా వశపరుచుకునే అవకాశం ఉంది. బాగా ఆలోచించండి. తనను తాను మర్చిపోయాడు రాజప్రతినిధి. బాగుంది శర్మ, బహుబాగుంది. నీ వంటి వాడు నాకు మంత్రాంగం చెబుతున్నట్టు తెలిస్తే అసలు చక్రవర్తి నిన్ను రాజధానికి తరలించుకుపోతాడేమోనని భయంగా కూడా ఉంది అన్నాడు రాజప్రతినిధి వినుత శర్మతో. సంతోషంతో పరవశించిపోయాడు వినుత శర్మ. చక్రవర్తికి తన గురించి తెలిస్తే అంతకంటే కావాల్సిందేముంది అన్నాడు వినుత శర్మ. సరే, నేను మందిరానికి పోయి నువ్వు చెప్పినట్టే తూచా తప్పకుండా చేస్తాను. నువ్వు నీ కుల సంఘాన్ని హెచ్చరించి సిద్ధంగా ఉండు. ఈ రాత్రికి జరగబోయే సంఘటనల్ని రేపు సాయంత్రం నగరసభలో విచారిస్తున్నాం అంతే. ఖచ్చితంగా చెప్పి రచ్చబండ మీది నుంచి లేచాడు రాజప్రతినిధి. తన దక్షిణహస్తాన్ని అలంకరించి ఉన్న బంగారు కడియాన్ని తీసి వినుత శర్మకి చిరునవ్వుతో బహుమతిగా ఇచ్చాడు రాజప్రతినిధి. మరింత సంబరపడిపోయాడు వినుత శర్మ. అతి రహస్యంగా అతి సున్నితంగా జరిగిపోవాలి పని. ఎక్కడా ఏ మార్పు జరగరాదు. జాగ్రత్త సుమా అని హెచ్చరించి ఒక నమస్కారం చేసి నిలుచున్నాడు. తన అంతరంగిక సేవకులతో కలిసి తన మందిరానికి వెళ్ళిపోయాడు రాజప్రతినిధి. భోజనం చేద్దువుగాని రమ్మనమని ఎన్నిసార్లు పిలవాలిరా? చెవుడొచ్చిందా? మాతృమూర్తి తీవ్ర స్వరంతో పిలిచేసరికి కూర్చున్న చోటి నుంచి లేచాడు మాధవుడు. చదువుతున్న తాళపత్ర గ్రంథాన్ని తిరిగి వ్యాసపీఠం మీద పెట్టి కరచరణాల్ని శుభ్రపరచుకోవటానికి పెరటి తోటలోకి పోయాడు. ఎత్తైన చెట్లకు ఆవలగా ఉన్న ఆవరణగోడ దగ్గర్నుంచి వెంటనే అతన్ని పిలిచింది ఒక కంఠం. చేయదలుచుకున్న పనిని వదిలేసి పరుగులాంటి నడకతో అక్కడికి పోయాడు మాధవుడు. చీకటి పడక ముందు నుంచి నీకోసం ఎదురుచూస్తున్నాను. ముసలమ్మలాగా ఇంట్లోనే ఉండిపోయావేమిటి? చిరుకోపంతో అడిగాడు గోడ ఆవల నిలబడి ఉన్న సాంబశివుడు. ఏమిటి సంగతి? అడిగాడు మాధవుడు. నెమళ్ల దిన్నె దగ్గర నివసించే జనాల గురించి నీకు తెలుసా? అడిగాడు సాంబశివుడు. ప్రతిష్టాన నగరానికి 10 క్రోసుల దూరంలో మగధ సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది అతను చెబుతున్న నెమళ్ల దిన్నె అనబడే ఒక కొండగుట్ట. దారి కాచి దోపిడీలు చేయటంలోనూ, ఊళ్లమీదపడి అత్యాచారాలు చేయటంలోనూ సిద్ధహస్తులైన దొంగల గుంపు ఒకటి నివసిస్తూ ఉంటుంది అక్కడ. అవును, అదంతా అడవి ప్రదేశం. చక్రవర్తి సైన్యాలను పంపించి కూడా వాళ్లనేమీ చేయలేకపోయారు. సాంబశివుడు చెప్పిన దొంగల్ని గురించి తనకు తెలిసిన మాటను వెంటనే చెప్పాడు మాధవుడు సాంబశివుడికి. నిన్న నగరం వెలుపల నీమీద నామీద కలబడిన వాళ్లు ఆ నిమళ్ల దిన్నెకి సంబంధించిన వాళ్లేనని మా నాన్న అనుమానపడుతున్నాడు అన్నాడు సాంబశివుడు మాధవునితో. ఒక పని చేయాలని అనుకుంటే 600 అయినా అటు సూర్యుడు ఇటు పొడిచినా వెనక్కి తిరగరట ఆ నిమళ్ల దిన్నె బందిపోట్లు. 2 దెబ్బలు పడగానే పిరికి వాళ్లలా పారిపోవటం ఎలా సంభవించింది? వాళ్లు నిమళ్ల దిన్నెకి సంబంధించిన వాళ్లై ఉండరు. మాధవుడి మనసులోని మాటని వెంటనే అర్థం చేసుకుని దంతాలన్నీ బయటకి కనిపించేటట్టు నవ్వాడు సాంబశివుడు. వాళ్ళు నాలాంటి చేతగాని వాళ్లమీద ప్రతాపం చూపించటానికి సిద్ధపడి వచ్చి ఉంటారు. కాని వాళ్ళకి ఎదురుపడింది కార్తికేయుల వారి కుమారుడు. అందుకే పలాయన మంత్రం పఠించారు. సాంబశివుడి మాటల్లో ఉన్న మెచ్చుకోలను గమనించి సిగ్గుపడ్డాడు మాధవుడు. నా నడవడికలోనూ నా ప్రవర్తనలోనూ లోపాలు ఏమైనా ఉంటే వెంటనే చెప్పి సరిదిద్దాల్సిన స్నేహితుడివి. భట్రాజులా పొగడ్తలు మొదలుపెట్టకూడదు, సున్నితంగా హెచ్చరించాడు.
కార్తికేయుల వారి కుమారుడిలో పరాయివాళ్లు సరిదిద్దాల్సిన లోపాలేవీ ఉండవుగాని ముందు ఆ బందిపోట్లని గురించి ఆలోచించు. కారణం లేకుండా వాళ్లు ఆ జామతోటలో మాటు వేసి ఉండరు అన్నాడు సాంబశివుడు. ఆలోచనలు చేయటంలో నిన్ను మించినవాడు ఎవడూ లేడు, నువ్వే చెప్పు అన్నాడు మాధవుడు. చెప్పటానికిక్కడ ప్రత్యేకమైన అంశం అంటూ ఏమీ లేదు. వాళ్లు మా నాన్న అనుమానిస్తున్నట్టు నెమళ్ల దిన్నికి చెందినవాళ్లే అయితే తమకు తగిలిన దెబ్బకి ప్రతీకారం చేయకుండా కూర్చోరు, ఏదో ఒకటి చేసి తీరతారు అన్నాడు సాంబశివుడు. చెప్పినదే చెప్పి ప్రాణాలు తీయకు, ఇంకోటేదైనా చెప్పు విసుగ్గా అతన్ని మందలించాడు మాధవుడు. ముసలివర్ధనుడి మూలంగా నగరంలో కొంచెం అల్లకల్లోలం మొదలైంది. ఇదే అదనుగా వాళ్లు నీమీదో నా మీదో పగ సాధించే ప్రయత్నం చేయొచ్చు. ఈ అనుమానం నాకు రాలేదు, మా నాన్నకి వచ్చింది. నన్ను పంపించారు నీకు చెప్పమని సూటిగా అసలు విషయాన్ని అతనికి వినిపించాడు సాంబశివుడు. నా జోలికి వస్తే కాళ్ళు చేతులు విరిగిపోతాయి, నువ్వే కొంచెం మెలకువగా ఉండు అన్నాడు. నీలో నాకు నచ్చని అంశం ఇదొక్కటే, మనమీద మనకి నమ్మకం తప్పకుండా ఉండి తీరాలి, కానీ అది అతిశయం కాకూడదు. ఎటువంటి బలవంతుడికైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఎదురు దెబ్బ తగిలి తీరుతుంది చిరుకోపంతో అన్నాడు సాంబశివుడు. సరే సరే, నువ్వు చెప్పినట్టు నా జాగ్రత్తలో నేనుంటాను, నువ్వు కూడా నీకు సంబంధించిన విషయాల్లో మెలకువగా ఉండు. ఇంకేమైనా చెప్పాల్సినవి ఉన్నాయా అన్నాడు మాధవుడు. అదే సమయంలో అతని మాతృమూర్తి కంఠం అసహనంగా వినవచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కుంటున్నావా, స్నానం చేస్తున్నావా, ఏమిట్రా ఆలస్యం అంటూ, ఇంకాసేపు ఇక్కడే నిలబడితే మీ తాతగారు కూడా కేకలు మొదలు పెడతారు, నేను వెళ్ళొస్తా అంటూ చీకట్లలోకి వెళ్ళిపోయాడు సాంబశివుడు. పెరటి బావి దగ్గర కరచరణాల్ని శుభ్రపరుచుకొని లోపలికి పోయాడు మాధవుడు. పదార్థాలు వడ్డించిన విస్తరి ముందు కూర్చుని అతని కోసమే ఎదురుచూస్తున్నాడు అతని తాతగారు. మహాభైరవుడికి ప్రచండ హోమం పూర్తి కావించిన రోజున మనసంతా ఉల్లాసంగా ఉంటుంది, కానీ ఈరోజు అందుకు విరుద్ధంగా ఉన్నది. ఆహారం తీసుకోబుద్ధి కావటం లేదు, అవపోసన పట్టి విస్తరిలో చేయి పెడుతూ అన్నాడు మాధవుని తాతగారు. వర్ధనుడి మీద పడిన నింద కారణంగా వేదన చెందటం వల్ల అలా అనిపిస్తూ ఉంటుంది, అంతకంటే వేరే ఏమీ ఉండదు. నేతి గిన్నెను అందుకుని ముందుకు జాపిన ఆయన చేతిలో వడ్డిస్తూ అన్నది మాధవుడి మాతృమూర్తి. విస్తరి ముందు కూర్చున్న తరువాత ముందు వెనకలు ఆలోచించే అలవాటు మాధవుడికి ఏనాడూ లేదు. ఒంచిన తలెత్తకుండా తినటం మొదలుపెట్టాడు అతను. తన తాతగారి మాటల్ని గాని తల్లిగారి సమాధానాన్ని గాని వినిపించుకోలేదు. కొద్ది రోజులపాటు వీడిని మేనమామల దగ్గరికి పంపించాలని అనుకుంటున్నాను, నీ అభిప్రాయమేమిటి ఉన్నట్లుండి తాతగారు ఇంకో అంశాన్ని లేవనెత్తటంతో ఆశ్చర్యం కలిగింది అతనికి. మేనమామలంటే అతని మాతృమూర్తికి సహోదరులు. చక్రవర్తి ఆస్థానంలో యుద్ధతంత్రాలను పరివేక్షించే మంత్రులుగా పనిచేస్తూ ఉంటారు. హరిహరుడు మొదటి మేనమామ, దామోదరుడు రెండవవాడు. కార్తికేయుల వారు కనిపించకుండా పోయిన రెండవ రోజునే ప్రతిష్టాన నగరానికి వచ్చి తన సహోదరిని తమతో పంపించమని మాధవుడి తాతగారిని అర్థించారు వాళ్ళు. ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబం, నా చివరి క్షణం వరకు నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రాను కరాఖండిగా చెప్పి పుట్టింటికి వెళ్లేందుకు నిరాకరించింది మాధవుడి మాతృమూర్తి. 16 సంవత్సరాల వయసుండే కూతురు ఉన్నది రెండవ సోదరుడైన దామోదరుడికి. పేరు సాహితి. కోడలుగా తెచ్చుకుంటే బాగుంటుందని ఆమెకు ఒక చిన్న కోరిక. కేశవశర్మ మాటలు వినగానే ఆమెకు ఆ పెళ్ళే కళ్ల ముందు కదలాడింది. వీడు పుట్టి బుద్ధెరిగిన తరువాత ఇంతవరకు అటుకేసిపోలేదు. చదువుకు ఆటంకం ఏర్పడదని మీరు అనుకుంటే తప్పకుండా పంపించవచ్చు, తడుముకోకుండా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సాహితికి మీ అన్నయ్యలు పెళ్లి సంబంధాలేమైనా చూస్తున్నారా అడిగాడు కేశవశర్మ. నాకు చెప్పకుండా అటువంటి పనులేవీ చేయరు, వాళ్ల అభిప్రాయం ఏమిటంటే అంటూ మాటల్ని ఆపింది. నాకర్థమైంది, ఒకసారి హరిహరుణ్ణి రమ్మనమని కబురు చేస్తా,
వీడి చదువు పూర్తయిపోయిన మరుక్షణం ఆ శుభకార్యాన్ని పూర్తి చేయిద్దాం అంటూ విస్తరి ముందు నుంచి లేచాడు కేశవ శర్మ. వింత వింత వెలుగులతో విరబోసిన పున్నాగ వృక్షం మాదిరి కనిపించింది మాధవుడి మాతృమూర్తి వదనం. తాతగారు విస్తరి ముందు నుంచి లేవటంతోనే తను కూడా భోజనం ముగించబోతున్న కుమారుడి తలను ఆప్యాయంగా నిమిరిందామె. సాహితీ మహా అందగత్తె, చదువులో అపర సరస్వతి, ఓర్పులో భూదేవి. నీకు సరైన చోడు. తాతగారు వెళ్లమంటే ఒకసారి రాజధానికి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండిరా అన్నది. సాంబశివుడు చెప్పిన మాటలు వెంటనే మాధవుడి చెవుల్లో మార్మోగాయి. నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళను? నా చదువు పూర్తయ్యేంత వరకు ఇలాంటి మాటలు మాట్లాడకు. చిరుకోపంతో చెప్పి పైకి లేచాడు. తనలో తను నవ్వుకుంటూ అవతలికిపోయింది ఆమె. పీడకల వచ్చింది హంసతూలిక తల్పం మీద నిద్రపోతున్న విరజకి. చీమటలతో తడిసిపోయింది ముఖం. కెవ్వున అరిచి నిట్ట నిలువుగా లేచి కూర్చుంది. ఏమిటి అది, ఏమైంది నీకు? ఆశ్చర్యంగా అడుగుతూ తన తల్పం మీద నుంచి దిగి దగ్గరికి వస్తూ అడిగింది విరజ తల్లి వందనాదేవి. అమ్మో, భయంకరం! మహాభైరవుడి యుద్ధభేరీని ఎవరో ముష్కరులు పగలకొట్టేశారు. ఎదిరించడానికి పోయిన అన్నయ్యని తాళ్లతో బంధించారట. తాతగారిని తల వరకు భూమిలో పాతిపెట్టి. ఆ పైన చెప్పటం చేతకాక బావురుమన్నది విరజ. నడిరాత్రిలో వచ్చిన కలలకు అర్థాలు ఉండవు. వేకువజామున వచ్చిన వాటిని గురించి మాత్రమే పట్టించుకోవాలి. నృత్యాంజలి సమర్పించేటప్పుడు అదే పనిగా యుద్ధభేరీని చూసుంటావు. అంతకంటే చిక్కేమీ ఉండదు. మంచినీళ్లు తాగి హాయిగా పడుకో. ఒక పాత్రతో నీటిని అందిస్తూ అనునయించింది తల్లి. నాకు భయంగా ఉన్నదే అమ్మా, ఒకసారి అన్నయ్యకి కబురు పంపితే? బేలగా చూస్తూ అడిగింది విరజ. బుద్ధిలేని మాటలు మాట్లాడకు. అంతస్థుల తారతమ్యాలు మర్చిపోకు. నిద్రపో. కొంచెం గట్టిగానే కసురుకున్నది వందనాదేవి విరజను. మంచినీళ్లు తాగిన తర్వాత కూడా ఏమాత్రం కుదుటపడలేదు విరజ మనస్సు. తల్పం మీద పడుకున్నదన్న మాటే కాని నిద్రపోలేకపోయింది. మహాభైరవుడి ఆలయంలో వాయిద్యకారుడిగా ఉంటున్న లకుమయ్యకి కూడా వచ్చింది ఒక పీడకల. తను ఎంతో అపురూపంగా చూసుకునే మహాభైరవుడి యుద్ధభేరి భగభగలాడే అగ్నిజ్వాలల్లో పడి పూర్తిగా నాశనమైపోతున్నట్టు. అదిరిపడి లేచి కూర్చున్నాడు అతను. గాఢ నిద్రలో ఉన్న భార్యను తట్టిలేపి కలను గురించి చెప్పాడు. పగలంతా ఆ పాడు భేరి దగ్గరే కూర్చుని ఉన్నావు, అందుకే అలా అనిపించి ఉంటుంది. ముఖం కడుక్కొని పడుకో, ఈసడింపుగా చెప్పి మళ్లీ నిద్రలోకి జారిపోయింది ఆమె. పడుకోవటానికే ప్రయత్నించాడు లకుమయ్య. ముఖం కడుక్కున్నాడు, మంచినీళ్లు తాగాడు, మహాభైరవుడికి నమస్కారం చేశాడు. ఎన్ని చేసినా ఏమీ ఉపయోగం లేకపోవటంతో ముఖద్వారాన్ని తెరిచి తన ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. 3 తాడిచెట్ల ఎత్తున ఉంటుంది మహాభైరవుడి గాలిగోపురం. ఎత్తైన చెట్ల మధ్యలో నుంచి అంత చీకటిలో కూడా అతనికి స్పష్టంగా కనిపించింది. నిద్రపట్టక గించుకోవటం కంటే గుడి దగ్గరికి పోయి రావటం చాలా బాగుంటుంది. కావలి వాళ్లు గోపురం దగ్గరే కూర్చొని పులిజూదం ఆడుకుంటూ ఉంటారు. మనం కూడా 1-2 ఆటలు ఆడి రావచ్చు. తనలో తాను అనుకుంటూ అటుకేసి అడుగులు వేశాడు. కాయస్థ కులంలో జమాజెట్టీలని పేరు పొందిన గురువుల్ని, గొనగరాజుని గుడికి కాపలాగా నియమించారు ఆలయ సంరక్షణ సంఘం వాళ్లు. కాపలా కాయటం ఒక్కటే కాదు, మహాభైరవుడు ఎప్పుడు ఊరేగింపుకు బయలుదేరినా కాగడాలు పట్టుకుని ముందు దారి చూపించే బాధ్యత కూడా వారిద్దరిదే. పులిజూతమాడుతూ గోపురద్వారం దగ్గరే ఉండాల్సిన ఆ ఇద్దరూ ఆ రోజు లకుమయ్యకి కనిపించలేదు. ఒకవేళ ఆలయం వెనుక భాగంలోకి వెళ్లారేమో. భుజం మీద ఉత్తరీయాన్ని దుప్పటి మాదిరి కప్పుకుని గోపురద్వారం దగ్గరే అరుగుమీద కూర్చున్నాడు లకుమయ్య. క్షణాలు గడిచిపోయాయి. పావుఘడియ పూర్తయింది. గురువులు గాని గొనగరాజు గాని రాలేదు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. ఇదేదో చాలా వింతగా ఉన్నది. ఏమైపోయారబ్బా వీళ్ళిద్దరూ అనుకుంటూ అరుగుమీది నుంచి లేచి ఆలయం చుట్టూ చూశాడు లకుమయ్య.
అతనికి అతి కొద్ది దూరంలోనే కనిపించింది ఒక బాణాకర్ర. అడ్డదిడ్డంగా నేల మీద పడి ఉంది.